పులుసు పెట్టినంత ఈజీగా ఎడం చేత్తో గోల్స్ చేసి కుడి చేత్తో ఇసిరేస్తున్నారు, బ్యాంక్ సెలవు పెట్టి మరీ చేస్తున్నారు. ఎవరి కోసం అండి? అదే కావలసిన వాళ్ళ కోసం రా. కాబోయే వాళ్ళ కోసం అని చెప్పొచ్చు కదండి. మీ మోకంలోనే కాదు, మీ చేతి పనిలో కూడా ప్రేమ కనపడుతుంది. సర్లే గానీ ఆ ఫోన్ చూడు. ఎవరో యాంగిల్ అంటండి. రే అది యాంగిల్ కదరా, ఏంజల్. రే ఈ సాన పెట్టి తీసుకురారా. అదే అయిపోయిందండి, అది కూడా అయిపోయిందండి. రే ఇది కుట్టించుకురారా. అర్థమైందండి, ఇంకొక అరగంట దాకా లోపలికి వస్తే ఇదే చెప్పించి కొట్టండి. హలో. హాయ్ నేనండి. ఒరే తాతగా ఎక్కడికి వెళ్తున్నారా? చెప్పు కుట్టించుకు రావడానికండి. కొత్త చెప్పు ఎలా దిగిపోయిందిరా? తెంపేసుకుంటే తెగదేంటండి? తెంపేసుకోవడం ఏంటి? చెప్పే కదండి బాబు, మీతో ఉన్న సంబంధాన్ని కూడా తెంపేసుకోవాలనుకుంటున్నారు. ఇంతకీ మీ ఫారిన్ ప్రయాణం ఎంత వరకు వచ్చింది? వీసా వచ్చేసిందండి, పాస్పోర్ట్ కూడా చేతిలోనే ఉంది. కాకపోతే అక్కడ చలి కదా, ఒంటరిగా కంటే పెళ్లి చేసుకుని జంటగా వెళ్దాం అనుకుంటున్నాను. ఏమండి మీ తమ్ముడు గారు ఎప్పుడైనా తల నుంచి సిగ్గుపడడం చూసారా అండి? మా వల్ల రోజు పడుతూనే ఉంటాడు. మీ వల్ల కాదండి, ఒక అమ్మాయిని లోవ్ చేస్తున్నాడు, లోవ్లో ఉన్నాడు. ఇట్లవే ఆడేంటి సింగిల్ చెప్పేసుకుని వెళ్ళిపోతున్నాడు. ఇంకా మన చెప్పి చేతల్లో లేడండి. నెక్స్ట్ మంత్ తమ్ముడి పెళ్లి, అన్నయ్యలు అత్యంతలు, రెడీగా ఉండండి. తమ్ముడి పెళ్లి, అన్నయ్య అక్షంతల. కనకమలక్ష్మి గారు. ఏంటండి మీరు ఇలా వచ్చారు, ఎలా ఉన్నారు? నేను బాగానే ఉన్నానండి, కానీ మీ మెడే ఏం బాగాలేదు. ఓ ఆ చైన్ గురించేనా? ఇంకా మీరు మర్చిపోయినట్లేరు. ఎలా మర్చిపోతానండి, మీ చైన్ తీసుకొచ్చి మీ చేతిలో పెట్టేదాకా. అంటే? అంటే ఏముందండి, ఆ దొంగని కష్టపడి పట్టుకున్నాను. ఎందుకంత రిస్క్ చేశారు? వాడేం చేయలేదా మిమ్మల్ని? వాడేం చేస్తాడండి, చిన్నప్పటి నుంచి జూడో, కరాటే, బాక్సింగ్, రెజ్లింగ్ టీవీలో చూస్తూ పెరిగాను. వాడిని తీసుకెళ్లి పోలీస్ స్టేషన్ లో పడేశాను. కానీ చైన్ ఏంటి, నా చైన్ లా లేదు. కనిపెట్టిస్తుందా? ఎలా ఉంటుందండి, మన చేతిలో పడ్డాక తెగిపోయిందని అతికించి మెరిసేదాకా మెరుగులు పెట్టి ఇలా ప్రేమగా తీసుకొచ్చి మీ చేతిలో పెడుతున్నాను. నీ నచ్చానా? అదే చైన్ నచ్చిందా అని. ఏమండి వీడుస్తున్నాడేంటి, పోలీసులు వదిలేశారా ఏంటి? ఎవరిని? ఇదో. ఏంట్రా ఇది? నేను కూడా అడిగేది అదే. ఏంది అదే, పైకి అందంగా ఉంటే సరిపోదమ్మే, వేసుకునేవి కూడా ఒరిజినల్ గా ఉండాలా. ఏయ్ దొంగతనం చేసింది కాక నన్ను అడుగుతున్నావేంటి? గిల్ట్ నగలు వేసుకొచ్చి నన్ను మోసం చేసింది కాకుండా మళ్ళీ మాడతాండా? గిల్టా? వీలైతే ఈసారైనా తులం బంగారం వేసుకోవడానికి ప్రయత్నించాం. అది గిల్ట్ నగ నాకు చెప్పలేదేంటండి? అవునండి నేను చెప్తూనే ఉన్నాను, వాడిని వదిలేయండి, అంత రిస్క్ చేయకండి అని. నేను వద్దనే లోపే మీరు ఎగేసుకుంటూ వెళ్ళిపోయారు. మరి చైన్ చైన్ అని నరిశారు? అవును మరి, 250 రూపీస్ పెట్టుకుంటే అరవరా? ఓహో అంత పెట్టుకున్నారా? అవును, ఆ దొంగని పట్టుకుని పోలీస్ స్టేషన్ లో పెట్టానని కబుర్లు చెప్పారు. మరి ఇదేంటి? అది ఆడు ఉంచుకో. ఏమండి 50 కేజీల హాల్మార్క్ బంగారం మీద ఆ గిల్ట్ నగలు అసలు బాగాలేదండి. ఆ రోజు అని చేసి చేసింది, ఈ రోజు చేంజ్ చేసింది, మీకోసమేనండి, తీసుకోండి. హలో ఏమండి, ప్లీజ్ కనకం గారు ఏమండి, ఆగండి మిమ్మల్ని. నాకేదైనా మ్యాచింగ్ అంటే ఇష్టం, ఆ చైన్ కి మ్యాచింగ్ చెవి కమ్మలుంటే ఇంకా బాగుంటుంది. నేను రాయితే మావిడ నన్ను దగ్గర కూడా రానిదిరాబా. రానివ్వలేదు అంటే ప్రాబ్లమ్ లా ఫీల్ అవ్వద్దు, బంపర్ ఆఫర్ లా ఫీల్ అవ్వాలి. ఈ రోజు రాత్రి నీకు వేరే స్వర్గం. ఎవర్రా ఈ ఫ్యామిలీ బీరక, ఇంత లేతగా ఉంది. అరే వదిలొద్దు రా దీన్ని బా. ఏముంది రా వెనుక నుంచి? అబ్బా దీనమ్మ పట్టపగటిలే కళ్ళు కప్పింది. ఎటుపోయిందిరా ఇది? అరే ఇంతలే ఇట్లా మిస్ అయిందేంట్రా? అబ్బా దొరికినట్టు దొరికి మిస్ అయిందిరా. అరే నువ్వు ఇటు చూడు అందులో. సరే ఓకే. అరే రా 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 రా. అరే అది బీరకాయ కాదు, బీరకాయ బావా అది. చ
జబర్దస్త్గా ఉంది. మన ఇద్దరి బీరు బాటిల్ ఎత్తి కాలి బట్టలు పడిస్తే దాపోదాం. నేను డీల్ చేస్తా చూడు. ఏం కావాలి మీకు? డైరెక్ట్ పాయింట్కి వస్తున్నా. ఈడు మందు నేను చూడా, నువ్వు ఆవకాయ బద్ద దా మిక్స్ అయిపోదా. ఆగండి, మిట్ట మధ్యాహ్నం పట్ట పగలు ఒక పరాయి ఆడస్ట్రీని తరుగుకు రావడానికి మీకు సిగ్గులేదు? అంత దూరం నుంచి పరిగెత్తుకుంటూ వస్తే మమ్మల్ని వదిలేస్తే నిన్ను తగులుకున్నది, దానికి సిగ్గుందా లే అడుగు. ఏంట్రా కౌంటర్ లేస్తున్నావా? క్వార్టర్ కూడా వేసాం. చిచ్చి, మందు తాగుకు అమ్మని రేప్ చేయడానికి వచ్చారా? తాగుబోతే ఎదవలారా? హలో సారు, 68 రూపాయలు క్వార్టర్ అనుకోని ఇద్దరం సెరిసా మీద ఆయన చెప్పురా. అది 2 స్ట్రాంగ్ బీర్లు ఎత్తి దించడం తాగింది. అదా తాగుబోతు మేమా? చిచ్చి అబద్ధం చెప్తారండి. కరెక్టే, కరెక్టే రా జరగదు. ఏ రావే, మా ఊరు గుడిలో దొంగతనం చేసి ఇలా వేషలు వేసుకుని తిరుగుతావా? నగలెక్కడరా బాబు. రే వీడికి సీఐ ఆదినారాయణ గారు, వాడికి అప్పు చెప్తాం, ఫోన్ చేయరా. బాబు బాబు అంత పని చేద్దండి, నగలెక్కడ చెప్తానండి. శ్మశానంలో తీసుకొచ్చిండ్రా. ఎక్కడైతే సేఫ్టీగా ఉంటుందనండి, రండి. బెదరు, కొండ పోయింది బెదరు, ఎవడో కొట్టే ఉంటాడు. నగల గురించి అడుగుతుంటే కొండ గురించి అడుస్తాడేంట్రా? ఆ నగల కొండలని పెట్టే బెదరు. వీడి వల్ల ప్రాణంతా నాశనమైంది. అమ్మయ్యా, నగలు దాచేశాంరా. ఇక్కడ సేఫేనంటావా? ఆయన ఎవరు? సత్యహరిశ్చంద్రుడు. ఆయన నమ్మకపోతే ఇంకెవరిని నమ్మలేం. ప్రస్తుతానికి ఇదే మళ్ళీ సేఫ్టీ లాకర్. ఈ కేసు కొంచెం వేడి తగ్గేంత వరకు ఈ నగలు ఇక్కడ ఉండడమే కరెక్ట్. ఒక 6 నెలల వరకు నీ దారి నీది, నా దారి నాది. ఈ 6 నెలలు పోలీసులు కనపడడం తిరగలే. ఇంకెవరు కొట్టేసి ఉంటారు? నీ పార్ట్నర్ కొట్టుంటాడు. ముందు ఫోన్ కొట్టు. స్విచ్ ఆఫ్ అవుతుందండి. 6 నెలల వరకు నన్ను తీద్దని చెప్పి ఆడే కొట్టేశాడండి, నమ్మక ద్రోహి. 15 రోజుల్లో వాడికి వాడే దొరికితే సరి. ఏం చేస్తావో తెలియదు, వాడు దొరికేంత వరకు నువ్వు నాతోటే ఉండాలి. వాడు ఎలాగైనా దొరకాలి. అలాగే బ్రదర్, ఆడు వాళ్ళకి గత పట్టింది, వాడు దొరకలు చెప్తాను. సరే పద పదండి. అంటప్పుడు వికెట్ పడితే బాగుంది. ఒరేయ్, ఈ ఓవర్లో 2 వికెట్లు పడతాయి, నాదొక 5 వేలు వేసుకో. ఇంకా 2 బాల్స్ ఉన్నారా? 2 వికెట్లు ఎలా పడతాయి బే? సెలవు పెట్టి మరీ చేంజ్ చేసి చెప్పు తెంపుకుని దీనికోసమా? టూ దీని అమ్మ టేస్ట్. వికెట్ పడింది రాయ్, మనం వెళ్తాం. ఆహా చూడు. తాతయ్య ఎవర్రా తను? ఇంకా అర్థం కాలేదండి, మన కొంపలో ఎల్ఈడి లైట్ వెలిగించడానికి వచ్చిన మీ చిన్నకోళ్ళు. చెప్పు తెగిపోద్దురా రే. అదేలే తాతయ్య, తన అనాథ, పైగా మోగతి, నలుగురికి చెప్పుకోలేదు కదని 5 కలిసి తను రేప్ చేయబోతుంటే అర్థమైందండి. టైంకి మీరు వెళ్ళి సింగిల్గా సోలో ఫైట్ చేసి అమ్మాయి కొత్త జీవితాన్ని ఇద్దామని తీసుకొచ్చి ఉంటారు అంతే కదా? ఆపరా, పెద్దలో మేము ఉంటుండే ఆడలా చూసుకుంటాడు. ఆవిడకి ఏం చేయాలన్నా మేమే చేయాలి. తమ్ముడు, ఆవిడ గురించి నువ్వు మర్చిపో, ఇక నుంచి ఆవిడని ఆటిన రాని చూసుకుంటాం. రండి, ఆ కేసి పప్పేసిన వేసి పెడతాం. ఏముంటుంది? అదే ముక్కలైంది, తనకు ముద్ద తగ్గదంటుంది. మేము అంతే, రండి ముగ్గురు కలిసి ఆడుకుందాం. నేను చెప్పింది చికెన్ ముక్క గురించి, పేక ముక్క గురించి కాదు, వండి చావండి.
పెళ్లి గాని మొగాళ్ళు నింట్లో వాడపిల్లని తీసుకొచ్చి పెట్టడం పర్లేదంటావా? అమ్మాయిని పెడితే తప్పు గాని ఆవిడని పెడితే తప్పలే తాతయ్య. పైగా మోగది. సర్లే రామ్మా, రేపట్లోపు నువ్వు వడ్డీ కట్టకపోతే ఎల్లుండి నీ గేదెని తీసుకొచ్చి మా ఇంట కట్టేసుకుంటాను రా. అంతేం మరి ఏంట్రా సత్తి ఇటొచ్చావు? ఏం లేదన్నా, 30 ఏళ్ళు అప్పుకోసం వచ్చాను. అదే సంగతి చెప్పు మరి, ఏం తాకట పెట్టడానికి వచ్చావు? అనసూయ అండి. అనసూయ? ఆడపిల్లల్ని తాకట పెట్టుకుని డబ్బులు ఇస్తారని ఏమతో చెప్పాడు రా నీకు? అనసూయ అంటే అమ్మాయి కదనే. అనసూయ అంటే బావా. అరే బావు, తాకట్టు పెట్టుకుని ఎవడైనా డబ్బులు ఇస్తారా? డబ్బులు ఏంటి బాబు, డాలర్ ఇస్తారు. ఎందుకు కాటే పిచ్చుకోవడానికి? బాబు దీని గురించి తెలియదు అనుకుంటా. దీని విషయంతో మెడిసిన్ చేస్తారు. 50,000. ఈ విషయానికి ఎంత విషయం ఉందా? ఆ డౌట్ వస్తే కాదు, ఎంక్వైరీ చేసుకోనా. అరే నాకు వచ్చిన డౌట్, అసలు నీ పావులో విషయం ఉందని గ్యారంటీ ఏంటిరా? ఆ చీటోడిని చెప్తాను, కాటేం చేస్తాను. కాటు నేను కాదురా, వేయించుకునేవాడు వేరే ఉన్నాడు. అరే భద్రం, ఒకసారి నీ చెయ్యిట్టు బయటపడాయమ్మా. చేతులు కాళ్ళు లేవు బాబు. ఒరే జాతకం చూడటానికి రా విధవా. నాది 100 ఏళ్ళ జీవితం అని మొన్న శర్మ గారు చెప్పారండి. అచ్చోటానికి రా చెయ్యమ్మందే. అది అది తిండి జాతకం చూద్దని చెప్పి టీకా ఇచ్చారు. టీకా కాదురా యదవా, నాకు పాం కాటేసింది. అవునురా, నాకు పాం కాటేసింది. పరీక్ష కదా, ఎందుకు భయపడతావు? వెళ్ళి చెప్పబోతుంది, ఇరుడిపించమని చెప్పండి. ఒరే సత్యబాబు, నీ పావులో విషయం ఉందని నమ్మాను, వాటికి విరుగుడు ఇచ్చేసాయి. ఇయ్యవుద్ది. అయ్యా అవునండి. ఒరే ఆ కటింగ్ ఈ కటింగ్ బాగా వాడికి వచ్చేది వందేరా? 100తో పని అవుద్దా? అయ్యా పేడారిపోతుంటే బేరలాడతారండి బాబు. మీరేమంటారు? ఎలకపోతే చలు బాబు. డబ్బులు అక్కడే రా నీకు. ఫామ్ కట్టేస్తే కానీ బయటికి రాలేదు. నా చేత డబ్బులు అక్కడ దాస్తున్నానండి. ఒరే ఆ డబ్బులు తీసుకుని విరుగుడు, నేను ఎప్పుడే వస్తా. దీనికి కంగారు పడుతుంటయ్యా, రోజు మాకు 20 గంటలు ఆడతాయి. ఒకటి చాలు. తగ్గిపోతండి. 2 నిమిషాలు. సత్య ఇదిగో 30,000. ఈ రోజు నుంచి నీ పవన్ మేము తాకట్టు పెట్టుకుంటున్నాం. నెలకి 20 రూపాయలు ఉంటాయి, పావాడికి ఇచ్చాయి. జాతకు తీసుకో, రోజు 2 గుడ్లు 2 ఎల్లగడలు పెట్టా. వాడు మనకి డబ్బులు తిరిగి ఇచ్చేవరికి ఈ పావును కన్న బిడ్డలా చూసుకోవాలా? వడ్డీ డబ్బుల కోసం విషయాన్ని ఇంట్లో పెట్టుకుంటారా?